జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సహకార బ్యాంకులకు సంబంధించి 105,000 కోట్ల రూపాయల లాభాల బాటలోకి తీసుకొచ్చినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆప్కా 60 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన విజయవాడలో ఆప్కా వజ్రోత్సవం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ అన్ని రంగాల్లో తీసుకున్నటువంటి సంస్కరణలు నిర్ణయాలకు ఈరోజు ఆప్కా వజ్రోత్సవాన్ని ఘనంగా ఆడంబరంగా సంతోషంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ఈరోజు ఆప్కా 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని 60 సంవత్సరాలు ఏదో మొక్కబడిగా వచ్చిందా లేకపోతే 60 సంవత్సరాలు మనం సాధించినటువంటి ఫలితాలు ఏంటనేటువంటిది ఒకసారి విశ్లేషణ చేసుకుంటే అనేక సందర్భాల్లో చెప్పినట్టుగానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్లో తీసుకుంటున్నటువంటి సంస్కరణలు నిర్ణయాలు సహకార రంగంలో కూడా తీసుకోగలిగాడు కాబట్టి ఈరోజు ఈ వజ్రోత్సవాన్ని గర్వంగా ఆడంబరంగా ఘనంగా సంతోషంగా జరుపుకునేటువంటి అవకాశం కలిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం చెప్పాల్సింది 2019కి ముందు ఆప్కాపుకు సంబంధించి 13,700 కోట్ల రూపాయల లావాదేవీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు దాదాపుగా 36,700 కోట్ల రూపాయలకు మనం పెంచుకోగలిగామో మనకున్నటువంటి లావాదేవీలు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. సహకార బ్యాంకులకు సంబంధించి కేవలం 53,000 కోట్ల రూపాయలు ఉంటే ఈరోజు 105,000 కోట్ల రూపాయలకు లావాదేవీలు మనం పెంచుకోగలిగాం. ఇవి జరిగాయి అంటే వీటి అనుకున్నటువంటి ఆలోచన ఈరోజు ఝాన్సీ గారు చెప్పారు. వాస్తవం 36 సంవత్సరాలుగా నష్టాల బాటలో ఉన్నటువంటి కర్నూలు డిసిసిబిని ఈరోజు లాభాల బాటలోకి తీసుకొచ్చాం. 28 సంవత్సరాలుగా నష్టాల బాటలో ఉన్నటువంటి కడప కేంద్ర సహకార బ్యాంకుని ఈరోజు లాభాల బాటలోకి తీసుకురాగలిగాం. వీటికి కారణాలు విశ్లేషిస్తే సహకార రంగంలో ఉన్నటువంటి బ్యాంకులకి ముఖ్యమంత్రి గారు అండదండగా నిలవడమే ప్రధానమైనటువంటి కారణం ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే గతంలో బకాయిలు పెట్టిపోతే అన్నింటిలో బకాయిలు పెట్టినట్టే సహకార రంగానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఆగిపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే 440 కోట్ల బకాయిలని ఈరోజు సహకార బ్యాంకులకు అందించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని తెలియజేస్తున్నాం. దానితో పాటు ఆర్బీఐ నిబంధనలు ఉన్నాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మన దగ్గర షేర్ క్యాపిటల్ కూడా లేనటువంటి పరిస్థితిలో ఉంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని ఒకే ఒక్క ఆదేశంతో 295 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు బ్యాంకులను లాభాల బాటలో పయనింపజేయడానికి అవకాశం ఏర్పడింది అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విజన్ విజనరీ ఉన్నటువంటి లీడర్. ఎందుకంటే చాలామంది పుస్తకాలు తయారు చేసేవాళ్ళు అంతకుముందు 2020కి ఈ విధంగా చేస్తాం, 2050కి ఈ విధంగా చేస్తామని చెప్పి అవి పుస్తకాల్లో నిర్దేశించినటువంటి లక్ష్యాలు అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఆదేశాలు, ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆదర్శం ఈరోజు మనం అనుకున్నట్టుగా చేయగలిగాం. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు కేంద్ర సహకార బ్యాంక్ అనేటువంటి లాభాల బాటలో పనిచేసేటువంటి అవకాశం ఏర్పడింది. అన్ని రంగాల్లో ఈరోజు కేంద్ర సహకార బ్యాంకులు ఈ రాష్ట్రంలో వాణిజ్య బ్యాంకులు కమర్షియల్ బ్యాంక్స్తో ఈరోజు పోటీ పడేటువంటి పరిస్థితికి రావడం, ఈరోజు ఏదైనా వచ్చినా సరే ఈరోజు ఇది మన బ్యాంక్ అన్నట్టుగా రైతులకు సంబంధించి ప్రధానమైనటువంటి సేవలు అందిస్తూ రైతులకు అండదండగా ఉంటూ రైతులకు అన్ని రంగాల్లో చేయితనిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు సహకార బ్యాంకు ద్వారా, సహకార రంగం ద్వారా ఈరోజు రైతులకు మరింత చేయితనిచ్చేటువంటి అవకాశం కల్పించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఈరోజు ఉన్నటువంటి ఫామ్ మెకనైజేషన్ కానీ ఈరోజు మనం ఎక్కడ లేనటువంటివి. ఎందుకంటే ఈరోజు ఒకే విషయం చెప్తున్నా, ఆంధ్రాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఆచరిస్తున్నాం, దేశం అనుసరిస్తుంది అనేటువంటిది వాస్తవం అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో అన్ని పొరపాట్లు జరిగాయి, అన్ని విధాలా నష్టపోయాం. ఒక విధంగా చెప్పాలి అంటే నాకు ఇప్పటికీ బాధ వేస్తుంది, కడుపు తరుక్కుపోతుంది. విజయ అంటే ఈరోజు ఒక బ్రాండ్, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అటువంటి కోఆపరేటివ్ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ బ్రాండ్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్వార్థ ప్రయోజనాల కోసం, తన డైరీ కోసం సర్వనాశనం చేసినటువంటి సందర్భం అయితే ఈరోజు మరలా వాటికి సంబంధించినటువంటి పునరుజ్జీవనం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో సహకార రంగంలో ఉన్నటువంటి అన్నిటికీ తీసుకొచ్చారు. చిత్తూరు డైరీ నియమజన ప్రారంభించారు. ఇప్పటికీ కూడా ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కొన్ని నష్టాల బాటలో ఉన్నాయి, వాటిని కూడా లాభాల సాటలో పయనించి మరలా చెప్తున్నా 70 సంవత్సరాలుగా మనం ప్లాటినం జూబ్లీ చేసుకుంటాం. ఆ రోజు మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, తప్పనిసరిగా ఆ రోజుకి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా లాభాల బాటలోకి తీసుకొచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ